ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు మీ మీద చాలా ప్రేమ ఉంచినారు, కనుకనే ప్రతిదినము మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఒకదినము వాక్కునిచ్చుచున్నారు, ఒకదినము మీకు ఆశీర్వాదము ఇచ్చుచున్నారు, ఒకదినము మీకు ఆలోచన ఇచ్చుచున్నారు, ఒకదినము మీ పాపమును ఎత్తి చూపిస్తున్నారు కదా. ఆయనే ఒక నిజమైన దేవుడు, మనల్ని అన్ని విధములుగా సరిచేసి నడిపించువారు. ఈ దినము కూడా మనకొక అమూల్యమైన ఆలోచన ఇచ్చుచున్నారు చూడండి. సామెతలు 16వ అధ్యాయము 6వ వచనములో కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. చెడుతనము, మనము జీవించే లోకమున చాలా చెడు కార్యములను మనమే చేస్తాము కదా. ఇంట్లోనే మనము చెడు చేయుచున్నాము కదా, కోపము, మండిపడుట, ఇతరులను గాయపరచుచుంటాము, చెడు కార్యములు. ఉద్యోగము చేసే స్థలములో కొన్ని చెడు కార్యములు చేస్తూ ఉంటాము. బిజినెస్లో ఎలాగైనా డబ్బు సంపాదించాలని, ఎలాగైనా బిజినెస్లో లాభం సంపాదించాలని మనకు తెలియకుండానే కొన్ని చెడు కార్యములు చేస్తుంటాము. తెలిసినా కూడా సరే బిజినెస్లో ఇదంతా సహజము అలా అనుకుని చేస్తాము. పరిచర్యలో ఇది దేవునికి ఇష్టమైనదా అని కూడా ఆలోచించేది లేదు. మనకు ఇష్టమా అలాంటి సేవను చేయుచున్నాము. అందువలన అనేక చెడు కార్యములు. ఎందుకు ఇలాంటి చెడంతా మన జీవితంలోకి వస్తోందో తెలుసా? వాక్యము చెబుతోంది, యెహోవాయందు భయభక్తులు కలిగియుండు మనుషుడే చెడును అసహించుకుంటారు. కనుక ప్రభువును గూర్చిన భయము మన దగ్గర మిస్సింగ్, చాలామంది దగ్గర. అయితే నాలో ప్రభువును గూర్చిన భయము ఉంటే ఎలా ఉంటుంది? దేవుడు నన్ను చూస్తూ ఉన్నారు, నన్ను గమనించుచున్నారు, నేనేం మాట్లాడుతున్నాను, ఏం చేయుచున్నాను అన్నిటినీ ఆయన చూచుచున్నారు. ఆయన నన్ను గమనించుచున్నారన్న ప్రభువును గూర్చిన భయము. ఈ దినాల్లో అనేకులకు సీసీటీవీ కెమెరాల గురించిన భయమే ఉన్నది. ఎక్కడికి వెళ్ళినా ఆ కెమెరాలు ఉన్నాయో, ఫోటో పడతారు, చూసేస్తున్నారు. వీటికి భయపడి జీవిస్తే ఎలా? అయితే ప్రభువును గూర్చిన భయము ఉంటే దేవుడు నన్ను ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు గమనించుచూ ఉన్నారు. ఆయన దృష్టి నా మీద ఉన్నది. కనుక నేను ఒక తప్పు చేసినను ఆయనకు తెలుసు, నేను తప్పుగా చూసినను ఆయన కనిపెట్టుతారు. ఎల్లప్పుడూ ఈ ప్రభువును గూర్చిన భయము హృదయములో ఉన్నట్లుగా మీరు చూచుకొనుడి. చెడును విడిచి మిమ్మల్ని ఎరక్కుండానే తొలగి మీ జీవితంలోనికి ఒక పరిశుద్ధము రావడం ప్రారంభమవుతుంది. అది అలాగే మిమ్మలను పరిశుద్ధ మార్గములో నడిపించును. ఎల్లప్పుడూ మనసులో తలంచుకొనుడి, దేవుడు నన్ను గమనించుచున్నారు, ఆయన నన్ను చూస్తూ ఉన్నారు. ఆ భయము మనలో ఉండాలి. ఇప్పుడు పిల్లలు చూడండి, తల్లిదండ్రుల గురించిన భయము, తండ్రి అంటే ఒక భయము ఉంటుంది కదా. కనుక తండ్రి వచ్చేంత వరకు భయంకరమైన అల్లరి చేస్తూ ఉంటారు. తండ్రి వచ్చి బైకో కారో నిలుపుచున్నారు, లోపలికి వస్తున్నారు అంటే పిల్లలు నిశ్శబ్దంగా అలాగే మారిపోతారు. తల్లి చూస్తూ ఉంటుంది, తండ్రి అంటే అంత భయము ఉన్నది కదా. కొన్ని ఇళ్లల్లో తల్లి అంటే భయము, తండ్రి దగ్గర చాలా గారాభంగా ఉంటారు, తల్లి వస్తుందని తెలిస్తే అలాగే సెటిల్ అయిపోతారు. కనుక పేరెంట్స్ గురించిన భయము మనము తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండునట్లు నడిపించుచున్నది కదా. అదేవిధముగానే మనకు దేవుని గూర్చిన భయము ఎల్లప్పుడూ ఉండునట్లు మనము జీవించుటకు ప్రారంభిస్తే చాలా చెడులను విడిచి మనల్ని ఎరక్కుండానే తొలగి ఒక పరిశుద్ధ మార్గంలో నడుచుటకు ప్రారంభిస్తాము. కనుక యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేవునికి భయపడి జీవించే ఒక జీవితము పరిచర్య చేసినా కూడా మన ఇష్టానుసారంగా చేయడం కాదు, దేవుని భయముతో కూడా. దేవునికి ఇది ఇష్టమా? దేవుడు దీన్ని సంతోషంగా అంగీకరిస్తారా? నేను మాట్లాడుతున్నది చేయునది ఆయన గమనించుచున్నారు. ఆ గ్రహింపుతో మనము అన్నింటినీ చేయాలి, సరేనా? కనుక ఈ దినము దేవా, మీకు భయపడే భయము ఎల్లప్పుడూ నాలో ఉండాలి అని అడుగుతారా? అది ఒక గొప్ప ఆశీర్వాదము. హృదయంలో చేయి ఉంచుకొనుడి, తండ్రి మీకు భయపడే భయముతో కూడా జీవించుటకు నాకు కృపను అనుగ్రహించుడి. నేను కీడులన్నిటికీ తొలగి ఉండి పరిశుద్ధంగా జీవించుటకు నన్ను సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.